కోదాడులో కాంగ్రెస్ అభ్యర్థికి 50,000 కంటే ఒక్క ఓటు మెజారిటీ తగ్గినా నేను రాజకీయాలను తప్పుకుంటా. మీకు అక్కలు చెల్లెలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఈ 3000 కోట్ల బకాయిలు మీలాగా 69 లక్షల మంది మహిళా సమభావన సంఘాలు ఉన్నారు. ఈ రాష్ట్రంలో 6,20,000 మహిళా గ్రూపులు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి. మీకు బకాయిలు ఇవ్వడమే కాకుండా మేము ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మీకు బకాయిలు ఇవ్వడమే కాకుండా మీరు బ్యాంక్ రుణాలు తీసుకున్న వెంటనే ఆ వడ్డీ భారం ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి మీకు సమాధానం హామీ ఇస్తున్నా. కొంత ప్రశాంతత ఉండేది, కొంత అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్ అప్పుడు వైరం ఉండే కానీ సత్యమప్పుడు ఒక సత్సంబంధం ఉండేవి. ఇప్పుడు ఇతర పార్టీ నాయకులపై దౌర్జన్యాలు, ఇతర పార్టీల కార్యక్రమాలపై దౌర్జన్యాలు, బెదిరింపులు, మరి చాలా అసలు నేను ఎప్పుడు ఊహించలేదు కోదాడ కాన్స్టిట్యూన్సీలో ఎవరైనా ఇట్లా చేయగలరని. అది కూడా 300-400 ఓట్లతో గెలిచినోడు. మరి వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఎంపీపీని చేస్తున్నారు, వాళ్ళకి పేరు పెట్టి నేను తీసుకోవచ్చు కదా. ఎందుకంటే రాజకీయంలో చాలా చిన్న స్థాయిలో ఉన్నారు వాళ్ళు, మొదటిసారి వచ్చిండ్రు, ఇక ఇదే చివరి స్థాయి కూడా, చివరిసారి చివరి అవకాశం కూడా కాబోతున్నది. అంటే ఎమ్మెల్యే ప్రమేయాన్ని, లిక్కర్ మాఫియా అంటే ఎమ్మెల్యే ప్రమేయం, దళిత బంధువులు అవినీతి అంటే ఎమ్మెల్యే ప్రమేయమే, మట్టి మాఫియా అంటే ఎమ్మెల్యే ప్రమేయం. మరి అన్నిటికీ జిల్లా యంత్రాంగము, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఎందుకు నిశ్శబ్ద వైఖరి వహిస్తున్నారో, ఎందుకు దీనికి దోదపడుతుండ్రో, ఇది ఆశ్చర్యకరంగా ఉంది. మరి ఇప్పుడు గుడిబండకు వచ్చిన 100 మంది లబ్ధిదారులకి 10 లక్షలకి 2 లక్షలు వసూలు చేసిన ఇక్కడ స్థానిక టీఆర్ఎస్ నాయకులు. మరి ఈ దళిత బంధు పథకము దళితులు బాగుపడ్డానిక, టీఆర్ఎస్ నాయకులు బాగుపడ్డానిక? అదేవిధంగా రియల్ ఎస్టేట్ వెంచర్లలో కూడా రైతు బంధు పథకం ఇచ్చారు, నేను ఆ ఆధారాలు కూడా కలెక్టర్ పంపించిన. మరి కలెక్టర్ కూడా చర్యలు తీసుకోకుంటే మరి మొత్తం అవినీతి భాగవతంలో ఎవరెవరి ప్రమేయం ఉందో, ఎవరెవరి భాగస్వామ్యం ఉందో అది అవుపడుతుంది. అవినీతి దౌర్జన్యం అక్రమాలకి 100. ఈ రెండు విషయాలు కోదాడు ప్రజలు విసిగెత్తిపోయారు. ఈసారి అనేక మంది టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులు నాతో మాట్లాడుతూ ఇక మేము భరించలేం సార్, ఇక ఈసారి ఏం జరిగినా ఏమైనా సరే మేమైతే ఇక ఈయన్ని ఇక్కడి నుంచి ఎలగొట్టాల్సిందే అని చెప్పి టీఆర్ఎస్ నాయకులే నాతో అంటున్నారు. అదేవిధంగా పోలీస్ అధికారులు కూడా నేను బహిరంగంగానే హెచ్చరిస్తున్నా, మీరు ఎవరో మీరు గులాబీ చుక్కాలు వేసుకున్నట్టుగానో మీరు ఎవరికో మరి తొత్తులో వివరిస్తే మరి మీరు ఇబ్బంది పడుతున్న జాగ్రత్త. ఈ 5-6 నెలల్లో ఈ శాసనసభ రద్దు అయిపోతుంది, ఈ ఎలక్షన్లు వస్తాయి, ఇక్కడ ఎమ్మెల్యే ఉండేది లేదు, అక్కడ గవర్నమెంట్ ఉండేది లేదు, మీరు మీ అండ చూసుకునే ఇక్కడ అరాచకాలు దౌర్జన్యాలు జరుగుతున్న విషయం కూడా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మేము గుడిబండలో మీటింగ్ పెట్టుకుంటే ఎవరినో తాపి పంపించి ఏదో డిస్టర్బెన్స్ చేస్తే దానికి ఎవరైనా భయపడతారు? ఇటువంటి వాళ్ళు చాలా మంది చూసి ఎవడన్నా దానికి ఏమన్నా మా రాజకీయ వ్యవహారం మాకు తెలియదైంది. గుడిబండలో చెప్తున్నా, కోదాడులో 180% ఉత్తమన్న కానీ పద్మావతి అంటే అభిమానిస్తారు, ప్రేమిస్తారు, ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా వాళ్ళ మీద ఏం అభిప్రాయం ఉందో అది కూడా కనుక్కోవాలి మీరు విలేకరులు. ఒకసారి ఇటువంటి అరాచకాలు, అక్రమాలు, మరి దౌర్జన్యాలు, పోలీస్ కేసులు ఇవి కోదాడు కాన్స్టిట్యూన్సీలో మరి జరుగుతున్న విషయాన్ని ఖండిస్తున్నారు. ఆయన ఏమంటున్నాడు,
ఆయన ఆయనకు వైన్ షాప్ ఉంది రా, వైన్ షాప్ లో పార్ట్నర్షిప్ లో ఎమ్మెల్యేకి 10% ఇవ్వనందుకు అదేదో ఇదివరకు ఏదో వాటా అట, ఇప్పుడు ఏదో షాప్ కి 5 లక్షలు ఇవ్వాలట ఐదు ఎమ్మెల్యే మల్లయ్యకి ఇవ్వకుంటే అతని సర్పంచ్ ఉన్న చోట అతని మీద కంప్లైంట్ పెట్టిస్తున్నాడు. మరి అక్కడ మునగల సిఐ కూడా ఈ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కి ఆంజనేయులు యాదవ్ బంధువు అయిన ఉంటుంది, ఆయన ఫాల్స్ కేసు పెట్టి ఈయన ఇబ్బంది పెడుతున్నాడు. ఇది జరుగుతున్న మరి ఒక దురదృష్టపు దౌర్భాగ్య పరిపాలన, ఇది ఎవరికీ మంచిది కాదు. విలేకరు మిత్రులారా, మీరు అతలో పోరాడుతూ తప్పనిసరిగా ప్రజలని కార్యకర్తలని కాపాడుతాం. మరి ఇటువంటి ఈ ఈ చిల్లర విషయాలు ఈ గల్లీ జ్వరాలతో ఎవరికో రాజకీయ లబ్ధి పొందుతున్నావు అనుకుంటే అది పొరపాటు. కోదాడలో చాలా చైతన్యం ఉంది, ప్రజలు అందరినీ గమనిస్తున్నారు. మరి సరి అనే సమయంలో తరిమి కొట్టడానికి సిద్ధమైనాము.